जय शिवलाल तम दर चूसेवी गुरभंजारा मतमार जाधव शीनु नायक संगारेड्डी जिला नारायणखेड निजकवर्गम नागलगिद्द मंडल कुंडिया नायक तांडेती एनकपल्ली गामेन जायर इदे वाट चार पाँच किलोमीटर इदे रोड इदे हनुत्रच तो देखो मार भाई भी आवो ये तांडे वाले न वर्षालेर माई कुणसी भी काई प्रॉब्लम हुई करंग तो ये रोडे परेन कीचड़ गोड़े गोड़े लगा रच ये रोड अब घाल रहे सवार घाल रहे नू घाल रहे करेंगे ताने सैंक्शन एगिज करेंगे ताने ना हनुस दाड़ो काना के अब तेलंगाना आताणी ना सपरेट है ताणी ना नौ वर्ष दाड़ो है गो तेलंगाना में प्रेजेंट दशाब्दी उत्सव करेंगे ताने ना दस वर्ष कंप्लीट हो नहीं जी रहा हाँ उत्सव कर रहे पड़ी ना अशे ताण घने एवटी इरकपल्ली रेद जी एनकपल्ली रेद ये एरिया में मस्त ताण ये ताने रोडी भी छे नहीं कहीं इमरजेंसी यूज करेंगे तो वो पेशेंट है ना ट्रैक्टरे पर नहीं थोड़ी ना बलदेर बंडी पर नहीं थोड़ी ना बाजे पर पालताड़ी ना ले जायर गति से अज LHPS राष्ट्र वर्किंग प्रेसिडेंट प्रकाश राठौड़ जाताड़ी ना ये थांडे में आचो बल्ला से मालूम कर लीद तो ये वीडियो सारी देखो तो मालूम हो जय सवाल नमस्कार ना पेर प्रकाश राठौड़ नैन नमड़ क्लब वार्ड समिति राष्ट्र वर्किंग प्रेसिडेंट पे नारायणखेड निजकवर्गम नारायणगिद्द मंडलम इनकपल्ली एनकपल्ली पल्ली कोंडनायक तांडा ग्राम पंचायती कोंडनायक तांडा को गत 70 संवत्सरालुगा भारत देश समाज में उठी गिरीजन एंत कष्ट तांडा निर्मित कानी प्रभुत्वम प्रति ओक्क मनिषिकी कूडु गुड्ड अंदिस्तामु प्रति ओक्क मनिषि अभिवृद्धि चेंदिरु మీరు వేల కోట్ల రూపాయలు మీ దగ్గర వచ్చినాయి మీరందరూ కూడా అభివృద్ధి చెందిరని చెప్పేసి ఇలా ప్రభుత్వం గొప్పగా చెప్పింది అదే దాన్ని స్వీకరించి మా తాండాలలో ఎక్కడున్నా గుడిసెలున్నా కనీసం రేకులున్నా ఒక ఇల్లు లేకున్నా సరే కానీ వాళ్ళు స్వీకరించి ప్రతి తాండా ఇంటి ముంగట జెండా జాతీయ జెండాను ఎగరవేసి దాన్ని గౌరవించి దేశభక్తి చాటుతుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయింది ఏమని దశాబ్ది ఉత్సవాలు చేస్తా ఉన్నది దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏమంటా ఉన్నారంటే మేము అభివృద్ధి చేశాము మీ తెలంగాణ రాష్ట్రంలో మేం దేశంలో అభివృద్ధి ఈ దేశంలో ఎక్కడ కూడా చేయలేరు ఎవరు కూడా చేయలేరు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలో దూసుకుపోతుంది తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది అన్ని విధాలుగా అభివృద్ధిలో ఫస్ట్ ఉన్నది ప్రతి విషయంలో అభివృద్ధిలో నంబర్ వన్ తెలంగాణ నంబర్ వన్ చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు గారు అదేవిధంగా కేటీఆర్ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఏమని మేము చేసినటువంటి అభివృద్ధి ఈ దేశంలో ఎవరు చేయలేరు తెలంగాణ నంబర్ వన్ చెప్పేశాడు అయ్యా మీకు చెప్తా ఉన్నాం నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొండనాయక్ తండలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం మీరు ఏమని చెప్పిర్రు నేను గెలిపిస్తే భూపాల్ రెడ్డి గారికి హరీష్ రావు గారు ఏం చెప్పి 2016 ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రతి తండకు మంచి నీరు అందిస్తా ప్రతి తండకు బీటి రోడ్ వేస్తా ప్రతి తండలో ఉన్నటువంటి చెరుకు వలసను నివారించి పరిశ్రమలు స్థాపిస్తా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చదువుకునే వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తే బాధ్యత మాదని చెప్పేసి ఇలా ప్రభుత్వం గొప్పగా చెప్పింది మంత్రి హరీష్ రావు గారు ఇలా మాయ మాటలు చెప్పి మా గిరిజన ఓట్లను దండుకొని ఇలా టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత గత 4 సంవత్సరాలు ఏదైతే 10 సంవత్సరాలు అయిందో ఆ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇలా మీరు మా తండకు వచ్చి కనీసం మా ప్రజలను ఎట్లా ఉన్నారు ఏం చేసిర్రు మీ తాండాకి ఏం అభివృద్ధి అయిందో బహిరంగ చర్చ పెట్టే దమ్ము ధైర్యం ఉందా మీకు ఏదో అధికారులను చెప్పి ఏదో అధికారులను తీసుకొచ్చి ఏదో జెండా పండుగ చేసి ఏదో ఇక్కడ రాష్ట్ర ఉత్సవాలు చెప్పేసి అని చెప్పేసి కావాలని మీ కుటుంబాలు ఉత్సవాలు చేసుకుంటారు తప్ప ఈ ప్రజల కోరిక ఏం లేదు అయితే ఈ కొండనాయక తాండాకు 75 సంవత్సరాలుగా ఈ పాలకులు ఏం చేస్తా ఉన్నారు నిర్లక్ష్యం అంటే తాండా నుంచి గ్రామానికి పోవాలన్నా గ్రామానికి తాండా